करोना वायरस नेपथ్యంలో వినాయక చవితిని దేవాలయాలలో సోషల్ డిస్టెన్స్ తో పాటిస్తూ జరుపుకోవాలని కర్నూలు జిల్లా ఆదోని ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటాద్రి నగరపాలక సంస్థ కమిషనర్ సుబ్బారావు తెలిపారు. ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలు ఒకచోట గుమిగూడి ఉండరాదు, వీధుల్లో గణేష్ విగ్రహాలు పెట్టరాదని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. అప్పుడే కరోనా నియంత్రణకు వీలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఏ శ్రీరాముడు, వన్ టౌన్ సీఏ చంద్రశేఖర్, గణేష్ నిమజ్జన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎలాంటి నియమాలు నిబంధనలు పాటించాలి, ఏ విధంగా నిమజ్జనం చేయాలి, వాటి గురించి పోలీస్ శాఖ మరియు మున్సిపల్ శాఖ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు దానికి సంబంధించిన నాయకులందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. అందరూ కూడా రెండు అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు మాత్రమే పెట్టడానికి అందరూ కూడా అంగీకరించడం జరిగింది. అలాగే ఎక్కడి విగ్రహాలు వీలైనంత వరకు అన్నీ కూడా మట్టి విగ్రహాలే పెట్టాలని కూడా అంగీకరించారు. ఆ మట్టి విగ్రహాలను కూడా ఎక్కడైతే ప్రతిష్ఠించారో ఆ ప్రదేశాల చుట్టుపక్కల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడనే నిమజ్జనం నీళ్ళ ద్వారా చేయడానికి కూడా అందరూ కలిసి చేయడానికి అంగీకరించినారు. ఒకవేళ అలాంటి అవకాశం ఎవరైనా లేకపోతే కూడా ప్రత్యేకంగా పోలీసులు మున్సిపల్ శాఖ పెట్టే ఒక ట్రాక్టర్ లాంటిది ఏదైనా అరేంజ్ చేస్తే అందులో ఇచ్చేస్తారు. సో డిపార్ట్మెంట్ తరఫున తీసుకుని నిమజ్జనం చేయడం. అలాగే ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో గుడి కాకుండా బయట రోడ్డు మీద కానీ ఎక్కడ కూడా ఎలాంటి ప్యాండాలు చేసి విగ్రహాలు ప్రతిష్టాపన చేయడం అనేది ఈసారి ఉండదు. దానికి అందరూ కూడా ఒప్పుకున్నారు. ఇది ఇక్కడే కాకుండా ప్రతి చోట కూడా జిల్లా వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా అందరూ ఒప్పుకున్నారు. ఇక డీజేలు ఎలాంటి కార్యక్రమాలు గుంపుగా ఉండే విధంగా ఈ ఐదు రోజులు కూడా ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు చేయడానికి పూర్తిగా రద్దు చేశారు. ఎవరు కూడా ఒక ఐదు నుంచి పది మంది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏదైనా భక్తి భజనల కార్యక్రమాలు ఏమైనా చేయడానికి మాత్రం వారందరూ కలిసి ఒప్పుకున్నారు. అంతే తప్ప మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా కోవిడ్ నిబంధనలు ఏదైతే ప్రభుత్వం నిబంధనలు పెట్టిందో వాటికి అనుకూలంగానే చేస్తామని చెప్పేసి ఈ కమిటీ మొత్తం కూడా ఏకగ్రీవంగా అంగీకరించినందున వారందరూ కూడా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే పోలీస్ శాఖ తరఫున కూడా మేము కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎవరికి కూడా ప్రజల్లో ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఏమేమైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటన్నింటినీ అమలుపరుస్తామని చెప్పని ప్రజలందరూ కూడా అదేవిధంగా జరుపుకోవాలని కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున